మరి చంద్రబాబు నాయుడు గారు అలాగే నరేంద్ర మోదీ గారు మిగిలిన పార్టీలన్నీ కూడా పార్టీలకు అతీతంగా ఈరోజు ప్రత్యేక హోదా మనకి ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. కార్యక్రమంలో భాగంగా మరి నరేంద్ర మోదీ గారికి ఆంధ్రప్రదేశ్తో పాటు ఇండియాలో సుమారు 10 కోట్ల మంది ఈరోజు తెలుగు వారు ఉన్నారు. ఈ 10 కోట్ల మంది కూడా మీరందరూ కూడా ఒక్కొక్క ఉత్తరం మరి మోదీ గారికి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలని రాయాలని మీ ద్వారా డిమాండ్ మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. వారి అనుయాయులు స్వచ్ఛంద సంస్థలో భాగంగా ఈరోజు ఈ సామాన్య ప్రజా పార్టీ కార్యకర్తలను కూడా నాయకులను కూడా పిలవడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలి అంటే ప్రత్యేక హోదా వెంటనే ప్రకటించాలని నరేంద్ర మోదీ గారిని ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏంటంటే 90% రాయితీలతో మనకి అనేక కంపెనీలు కానీ ప్రాజెక్టులు కానీ రావడానికి అవకాశం ఉంది. అలాగే ట్యాక్స్ ఎగ్జామ్స్ ఉండటం వల్ల ఎక్సైజ్ డ్యూటీ ఎగ్జామ్స్ ఉండటం వల్ల రాష్ట్రంలోని ఇండియాలో ఉన్న కంపెనీలతో పాటు ప్రపంచంలో ఉన్న కంపెనీలన్నీ కూడా మరి ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్టయితే నిరుద్యోగ సమస్య పరిష్కారం అవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మరి అనేక కంపెనీలకు రావడం వల్ల అనేక సమస్యలు ఏవైతే ఇప్పుడు ప్రజలు ఉద్యోగాలు లేకుండా విద్యార్థులు బాధపడుతూ ఉన్నారో ఆ సమస్య కూడా పరిష్కారం అవడానికి అవకాశం ఉంది. మరి నరేంద్ర మోదీ 15-20 ఏళ్ళు పెట్టి కోరుతా ఉన్నారు, దాన్ని కూడా ప్రకటించాలని, విభజన చట్టంలోని హామీలను కూడా వెంటనే అమలు చేయాలని, బడ్జెట్ లోటును కూడా పూర్తి చేయాలని మీ ద్వారా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం.